దండం పెడతా ఉన్నా ఇలా ఊరంతా ఒక్క దిక్కుండి ఊర్ను మధ్య చేసుకున్నాను తప్ప ఊర్ల మధ్యన చిచ్చు పెట్టే పని ప్రయత్నం చేయొద్దని చెప్పేసి వాళ్ళకు తెలియదా ఇలా ఇద్దరే ఉన్నారు ఒక అన్న ఒక తమ్ముడు ఇద్దరు కలిసి ఒక ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ తో ఏమైతుంది మీకు తెలియదా అయ్యా గవర్నమెంట్ మంచి మంచి ఎమ్మెల్యే లాంటి గులాబ్ జెండా కట్టుకుంటే ఊరంతా ఒక దిక్కుంటే ఊసుకాని వాళ్ళు ఇంకో దిక్కున్నట్టుగా ఇంకో ఎక్కడెక్కడో నచ్చి కారు గుర్తుదో మేము కారు గుర్తుదో అని ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఇలా గులాబ్ జెండా కట్టుకుంటా ఉంటే ఊరు మంచిగా చేసుకోవాలి ఇలా నేను ఎమ్మెల్యే గెలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ అయినరు ఎంపీ గారు అయినరు అన్న మా ఊరు మంచిగా అని చెప్పేసి నన్ను అడగాల తప్ప ఇలా కారు గుర్తుకు అడ్డం పట్టే టక్కరైతే తప్ప పనులు అయితే మీరే చెప్పండి దయచేసి మీరు ఆలోచన చేయండి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చెంజర్ల ఇప్పటికే బాగా ఇక్కడ అన్యాయం జరిగింది ఊరికి నేను పనులు చేయనియండి నన్ను మహిళా బిల్డింగ్ తీసుకొచ్చిన ఇన్ని బిల్డింగులు తీసుకొచ్చిన ప్రతి కులానికి సంఘం ఇచ్చిన సీసీ రోడ్లు తీసుకొచ్చిన ఇవాళ అన్ని పనులు చేసి పెడతా ఒక్కసారి మరి గణేష్ కారు గుర్తు ఎంపీటీస్ గారు ఉన్నారు జడ్పీటీసీ శేఖర్ గౌడ్ గారు ఉన్నారు నేను కారు గుర్తుకి వెళ్తే మాత్రమే పనులు అవుతుంది వేరే వాళ్ళు చెప్పేసి నేను ఇచ్చేస్తా అచ్చేస్తా అంటే ఏమి కాదు గ్రామ సర్పంచులు నేను ఈ ఊరికి ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఈ ఊరి నేను దత్తత తీసుకుంటా అని ఆ రోజు చెప్పిన మళ్ళీ దత్తత తీసుకుంటా ఈ గ్రామానికి నేనే కచేరి కాడ ఊసుకుంటా ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు పర్మిషన్లు కిర్మిషన్లు అన్ని ఎవరు కాదు ఇక్కడి నుంచి ఇప్పిస్తాడు ఎమ్మెల్యే కలియారో లక్ష్మి అని సంతకం పెడితే వస్తుంది మరి సర్పంచ్ వేరే తిక్కువద్దా నా దగ్గరికి వచ్చి సంతకం అడుగుతారా ఏ మతం పెట్టుకుని సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే ఏ మతం పెట్టుకొని అడుగుతారు ఇలా నేనున్నా ఇక్కడ దయచేసి మనం చెడగొట్టుకోవద్దు అన్న మీకు అందరికి చెప్తున్నా చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నా ఎందుకంటే నా బాధ అనిపిస్తా ఉన్నది నన్ను నా మాట నమ్మి మీరు నన్ను ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఈ పనులు జరగాలంటే దయచేసి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఒక ఆయన ఉన్నాడట గుత్తూరు గుత్తూరు అంటున్నట అది ఎక్కువ కుదిరితే గ్యాస్ సిలిండర్ పేలుతా తప్ప గ్యాస్ అది పనికి రాదు దయచేసి మీరు ఆలోచన చేయండి ఎక్కువ కొట్టమనుకో అది తప్పుమంటది ఆయన ఇల్లు కాల్తుంది ఇక నేను ఏం చెప్పలేను దయచేసి మీరు ఖచ్చితంగా కారు కొరతకు ఓటేయండి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏం చెప్పినావు ఈ రోజు పని ఎందుకు చేయలేదని చెప్పేసి నన్ను గల్లబట్టి నిలదీసి అడగండి నేను పనిచేయ రోజున కానీ మీరు ఇంకొక దిక్కేసి గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పెడితే రాదు ఇక కుల్లం కుల్లం ముచ్చట దయచేసి పాలిచ్చే ఆవుకే మన పల్లిపిండి పెట్టాలి తప్ప వేరే కాదు అందరూ ఆలోచన చేసుకొని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక్క ఓటు కూడా వేరే దిక్కిస్తే పని కాదు మీకు నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా దయచేసి ఊరు ఇన్ని రోజులు మంచిగా ఉన్నాం మంచిగా కలిసి ఉన్నాం మరి అలా మీరు వచ్చేసి దయచేసి అది ఉత్తముచ్చట ఎందుకు ఆలోచన వచ్చిందేమో వేరే దిక్కు ఏమవుతుంది అయ్యా దాంతో నయ్యాడు ఏమున్నది ఓ ఇండిపెండెంట్కి వెళ్తే ఏమవుతుంది నాకు కిన్ని ఎంపీటీస్ ఉన్నాయి 19 మంది ఎంపీటీసులు ఉన్నాయి పోతే రెండు పోయినా ఏమవుతుంది ఎంపీపీ మా టీఆర్ఎస్ పార్టీ అవుతుంది జడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీ అవుతుంది మరి ఏమైతుంది వాటితోని మాకు తెలియదా కానీ ఏం చేయలేదు ఖచ్చితంగా చెడగొట్టాలి పండుగ తిన్నాక ఎంత మన్ను వయ్యాలి నవ్వుకుంటారు పడాలి గీదా ఊరు మంచిగా చేసుకోవాలి కదా ఆలోచన పెట్టుకొని నేను కాబట్టి నేను ఇప్పుడు చెప్తా ఉన్నా చాలా జరుగుతూ ఉన్నాయి ఊర్లో ఇక్కడ నుంచి నేను చెప్తా ఉన్నా దయచేసి నేను పని చేయడానికి వచ్చిన తప్ప నేను ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషిని నేను కాదు వాళ్ళు కూడా ఆలోచించుకోమని చెప్తా ఉన్నా నేను పార్టీలో తీసుకోనంటే మా దగ్గరికి వచ్చి కాళ్ళు కడుపులు పట్టుకొని నేను గులాబీ కండ కొట్టుకుంటాను ఇలా గులాబీ కండవలు ఇక్కడ ఉన్నాయి ఎక్కడ పోయిన గులాబీ కండ కొట్టుకొని అంటే పార్టీకి అన్యాయం చేయడానికి వచ్చిరా మీరు పార్టీలోకి కాబట్టి దయచేసి వాళ్ళ మాటలు అంతే ఊరాగమవుతుంది నేను మాత్రం మళ్ళీ నన్ను అడగవద్దు మీరు నేను మంచిగా చెప్తున్నా ఓటు పాస్ ఆఫ్ తెయ్యని ఇలా మా గణేష్ రేణుకమ్మను శేఖర్ను గెలిపించి నన్ను అడగాల్సిందే మీ అందరినీ కోరుతా ఉన్నా ఖచ్చితంగా దయచేసి మనసులలో ఎవరి మీద కోపాలు లేవు మాకు నేను వారిని కూడా చెప్తా ఉన్నా మురళికి చెప్తా ఉన్నా వేణుకు చెప్తా ఉన్నా వాళ్ళ గ్యాంగుకి చెప్తా ఉన్నా అన్ని కుల సంఘాలకు చెప్తా ఉన్నా దయచేసి నన్ను పని చేయనియండి దయచేసి మీ ఊరిని బాగుపరచుకోమని చెప్పేసి నేను వేడుకుంటా ఉన్నా వాళ్ళను కూడా రేపటి నుంచి వచ్చి ఖచ్చితంగా గులాబీ కార్యకర్తలతో తిరిగి ఖచ్చితంగా రేణుకర్ గెలిపించాల్సిన శేఖర్ని గెలిపించాల్సిన బాధ్యత తీసుకుంటేనే మీరు నిజంగా టీఆర్ఎస్ కార్యకర్తలుగా ఉంటారు తప్ప వేరే రకంగా కాదు అన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మా పెరక సోదరులకు చెప్తా ఉన్నా మాకు ఆడబిడ్డ లాంటి వాళ్ళు మాకు పెరక కులస్తులు వాళ్ళకంటే మా గౌరవం ఉన్న దయచేసి మీరు వాళ్ళ మాటలు అంతా మాత్రం ఆగమవుతారు దయచేసి మీరు తప్పకుండా ఎందుకనంటే పనికిరాని దగ్గర ఎందుకు పనికొచ్చే దగ్గర మనం కొట్లాడాలి పని తీసుకోవాలి పేరు పేరున మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియచ్చు మరి ఇక ఒక్కటేమో రేణుకది గులాబీ ఇస్తుంది అప్పుడేమో మిషన్లలో మనం కట్టుకుని వచ్చినాం ఇప్పుడు కాగితాలు ఇస్తారు కాగితాలల్లా మొదటి నంబరు గులాబీది వస్తుంది ఈ గులాబీ మీద మన రేణుకమ్మది కారు గుర్తుంటుంది ఇంకో దాని తెల్లదాని మీద 4వ నంబర్ మనది కారు గుర్తుంటుంది రెండో కారు గుర్తుకే వేసి మంచిగా డబ్బల మలిసి వేసి రావాల్సిందిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా చెంజర్ల గ్రామం అంతా కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎమ్మెల్యే
ఎన్నికలలో ఎట్లయితే 1000 ఓట్ల పైగా మెజార్టీ ఇచ్చినో 1000 ఓట్ల మెజార్టీకి పైగా అయ్యాల ఎంపీటీ చెర్పిటీ సీట్ అని గెలిపిస్తారని మనస్పూర్వకంగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.